నమస్తే అండి ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్ న్యూమరాలజిస్ట్ అండ్ పాల్మోలజిస్ట్ ఎవరైతే 4వ నంబర్లో పుట్టి ఉంటారో వీళ్ళకి బై బర్త్ కూడా వాళ్ళ యొక్క పేరులో రాంగ్ నంబర్ స్ప్లిట్ అయి ఉంటుందండి అంటే వాళ్ళ పేరులో ఒక 12 నంబర్ గాని 13 నంబర్ గాని అదే విధంగా 33 గాని ఇలాంటి ఒక నెగటివ్ నంబర్ అనేది వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పేరులో ఉంటుంది సో దాని వల్ల టోటల్ గా వాళ్ళు మంచి సక్సెస్ ని లీడ్ చేసుకునే అవకాశం ఉండదు అట్ ది సేమ్ టైం వీళ్ళ లైఫ్ లో ఒక యోగాని గాని ఒక సక్సెస్ రేట్ గాని పొందాలి అంటే కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే 4 నంబర్ లో పుట్టిన వ్యక్తులకి ప్రతిదీ కూడా డిలే డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట అంటే 4 కావచ్చు 13 కావచ్చు 22 కావచ్చు 31 కావచ్చు ఈ తారీఖు పుట్టిన వ్యక్తులకి కొంచెం లేట్ అవుతుంది ప్రతిదీ అది వ్యాపారపరంగా కావచ్చు రిలేషన్షిప్ లో కావచ్చు లేకపోతే చేసే పనుల్లో కావచ్చు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందనే విషయం ఖచ్చితంగా గుర్తించాలి సో అటువంటి వాళ్ళు ఒకసారి మీ పేరులో నేను కొన్ని లెటర్స్ చెప్తాను ఆ లెటర్స్ కి వాల్యూస్ చెప్తాను మీరు కూడా వేసుకోండి మీ పేరు ఎలా ఉంటుందనేది ఏ అంటే 1 బి అంటే 2 సి అంటే 3 డి అంటే 4 ఈ అంటే 5 ఎఫ్ అంటే 8 జి అంటే 3 హెచ్ అంటే 5 ఐ అంటే 1 జే అంటే 1 కే అంటే 1 కే అంటే 2 ఎల్ అంటే 3 ఎస్ అంటే 3 కే ఎల్ ఎం అంటే 4 ఓ అంటే 7 మెన్ ఓ పి అంటే 8 క్యూ అంటే 1 ఆర్ అంటే 2 ఎస్ అంటే 3 టి అంటే 4 యు అంటే 6 వి అన్న 6 డబ్ల్యూ అంటే 5 ఎక్స్ అన్న సారీ డబ్ల్యూ అంటే 6 ఎక్స్ అంటే 5 వై అంటే 1 జెడ్ అంటే 7 అండి ఈ టోటల్ నెంబర్ ని ఒకసారి ఓపికగా నోట్ చేసుకోండి మీ పేరులో ఏ నెంబర్ ఉందో ఒకసారి చూసుకోండి ఆ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కాని అంటే పుట్టిన తేదీకి కాని డేట్ మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేసి వచ్చిన నెంబర్ డిస్టినీ అంటాం ఆ నెంబర్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా వండర్ఫుల్ సక్సెస్ ఉంటుంది అలా కాకుండా వేరే ఏ నెంబర్లో ఉన్నా కూడా మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళడం కష్టం ప్రతిదీ టైం పట్టేస్తుంది సెటిల్మెంట్ కన్నా ఎక్కువగా టెన్షన్ పడాల్సి వస్తుంది ఇది ఒక పద్ధతి ఇది కాకుండా అదే పేరులో జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ నాకు పద్ధతి ఉంటుంది సో ఆ పద్ధతిలో కూడా బర్త్ నెంబర్కి డిస్ట్ నెంబర్కి మ్యాచబిలిటీ ఉండాలి పేరులో ఉన్న నెంబరు అప్పుడే ఆ వ్యక్తికి ఒక పర్ఫెక్ట్నెస్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ అనేది ఏర్పడుతుంది సో ఇలా ఒక క్వాలిటీ లైఫ్ని కనుక మీరు తీసుకుని వెళ్ళగలిగితే ఆ నేమ్ సరి చేసుకుని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా లైఫ్లో మనం ఇలా ఉండాలి మనం ఇలా ఎదగాలి మనం ఆర్థికంగా ఇలా సక్సెస్ అవ్వాలి ప్రొఫెషన్ పరంగా ఇలా ఉండాలని కోరుకుంటారు కానీ అవన్నీ నెరవేరాలంటే మీ పేరు ఉన్నటువంటి సంఖ్యాబలం సిగ్నేచరాలజీ అంటారు దాన్ని యాక్చువల్గా సైన్ ఆ సైన్ లెఫ్ట్ రైట్ అప్వర్డ్స్ పైకి వెళ్లే విధంగా మినిమం 45 డిగ్రీస్ ఉండాలండి అప్పుడే ఆ సంతకం వల్ల మీ లైఫ్లో ఒక పెను మార్పులు సంభవిస్తాయి అంతేకాదు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యామిలీ ఉండకూడదు ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ ఉంటే మంచిది ప్లస్ మెయిన్ ఏరియాలో ఉండకూడదు లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటే క్రాస్ లోకి వెళ్తే అక్కడ ఉంటుంది మీ హౌస్ అని చెప్పగలగాలి అలా ఒక డొంక తిరుగుడు ఉన్నటువంటి అడ్రస్ కనుక మీ యొక్క హౌస్ ఉన్నట్లయితే చాలా ఫాస్ట్ గా మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కలుగుతాయి ఇవన్నీ ప్రాక్టికల్ గా తెలియజేస్తున్నాను ఇది సింపుల్ గా నేను చెప్పడం కాదు ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్ లో అద్భుతాలు చూశారు సక్సెస్ రేట్ చూడగలుగుతున్నారు అనేది మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాడు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి ఆ డేట్ ఆఫ్ బర్త్ ని పరిపాలించే రైట్ ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద పేరున్న సంఖ్యాబలం మీద పేరున్న అర్థం మీద ఆ పేరును సంతకం చేసే విధి విధానం మీద అతను ఉన్నటువంటి వాస్తు మీద ఆధారపడి ఉంటుంది కనుక పేరు చాలా ఇంపార్టెంట్ ఆ పేరు కనుక పర్ఫెక్ట్నెస్ గా ఉండే విధంగా చాలా మంది 4వ నెంబర్లో పుట్టారు కదా మీకు 4వ నెంబర్లో పేరు అనుకుంటారు తప్పండి మెగాస్టార్ చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు 4ే కానీ ఆయన పేరులో 8వ నెంబర్ ఉంటుంది ఇంకో సిస్టంలో 5వ నెంబర్ ఉంటుంది అంటే ఇలా ఆ నెంబర్లు ఎలా వస్తాయి ఆ నెంబర్తో పాటుగా జీటీఐఎన్ సిస్టమ్ ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో ఎలా సక్సెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఇలా పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకుని మీ నేమ్ని కొద్దిపాటి మార్పులు చేసుకుని కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఒక పేరు ద్వారా అద్భుతాలు చూడొచ్చని మీకు తెలియజేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 10 మంది తెలియజేయండి తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి